దేశ శత్రువుల ఓటమి ఖాయం అంటూ జూన్ 4వ తేదీన దేశం గెలవబోతోంది, కాంగ్రెస్కు వేసే ఓటు ఉగ్రవాదులకు ఊతం అని చెప్పేసి. సో దేశ శత్రువుల ఓటమి ఖాయం అంటూ ఉన్నారు సార్. అంటే ఇది ఈ ఎన్నికలు రెండు దేశాల మధ్య జరుగుతున్నాయా లేకపోతే రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నాయనే సందేహం కూడా. భారతదేశంలో ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరుగుతారు, భారతదేశానికి భారతదేశ శత్రువుల మధ్య ఎన్నికల్లో పోటీ ఉండదు. అంటే భారతీయ జనతా పార్టీని మాత్రమే దేశ భక్తుల పార్టీ, ఇక బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కడు దేశద్రోహి, దేశ శత్రువు, పాకిస్తాన్ ఏజెంటు, చైనా ఏజెంటు. నిన్నే మాట్లాడాడు మన, అది మోడీ గ్యారంటీ, రాహుల్ గాంధీ చైనా గ్యారంటీ అని. అయితే చైనా వాడు ఎందుకు వచ్చాడు, పాకిస్తాన్ వాడు ఎందుకు వస్తాడో తెలియదు. అంటే ప్రజల్ని తమ దైనందిన సమస్యలకు నుంచి పక్కదారి పట్టించడానికి, ఉద్యోగాలు, ధరలు, వీటి గురించి ప్రజలు ఆలోచించకూడదు అని. 10 ఏళ్ల మోడీ పాలన గురించి చెప్పుకోవటానికి, ప్రజలు ఆకర్షించడానికి లేనప్పుడు చచ్చేటువంటి ఆ మాటలోనే ప్రతిపక్షాలు విమర్శించకుండా ఉంటారా మీరు చెప్పండి. సో ఫండమెంటల్ క్వశ్చన్, అసలు పార్టీ దేశం ఒకటా, నాయకుడు దేశం ఒకటా, దీనిపైన సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది, లా కమిషన్ కూడా చెప్పింది, యాంటీ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాంటీ నేషన్ అని. యాంటీ మోడీ ఈజ్ నాట్ యాంటీ నేషన్, అంటే మోడీని ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆఖరికి పార్టీ నేషన్ ఒకటి కాదు, పార్టీ నేషన్ వేరు, గవర్నమెంట్ నేషన్ వేరు, లీడర్ నేషన్ వేరు. అన్ఫార్చునేట్లీ మోడీ డిస్కోర్స్లో పార్టీ, గవర్నమెంట్, నేషన్, ఈ మూడు ఒకటైపోయినాయి. సో అందువల్ల ఈ రకమైన తనను వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని దేశద్రోహులుగా, దేశ శత్రువులుగా చిత్రీకరిస్తే భారతదేశంలో బీజేపీకి ఓటేసేది 30% మించి ఉండరు. అంటే 65% మంది భారతదేశంలో శత్రువులే, భారతదేశ శత్రువులు, దేశద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు. అంటే ఈ దేశాన్ని అవమానించడం కదా మోడీ. మోడీకి ఇప్పుడు 50% ఓటింగ్ అయితే రాలేదు కదా, ఇక్కడ మెజారిటీ ఓటింగ్ అయితే రాలేదు. బీజేపీకి ఓటు వేసేది ఎన్డీఏ కలుపుకున్నా కూడా 50% రాదు భారతదేశం మొత్తం మీద. అంటే భారతదేశంలో మెజారిటీ ప్రజలు రాజకీయ నాయకులు దేశద్రోహులు, దేశ శత్రువులు, పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు అని అనడం, దేశాన్ని అవమానించడము, దేశాన్ని బలహీనపరచడము, దేశాన్ని అస్థిరపరచడం అవుతుందా కదా. ఏ దేశమైనా దేశద్రోహులే మెజారిటీ ఉంటే ఆ దేశం ఏముంటుంది? పార్లమెంట్లో 100,000 మంది దేశద్రోహ ఎంపీలు ఉంటే, దేశ శత్రువులు ఎంపీలుగా ఉంటే ఆ దేశం బాగుపడుతుందా? సో ఇలా భారతదేశాన్ని బలహీనపరిచేటువంటి, భారతదేశ గౌరవాన్ని మంటగలిపేటువంటి మాటలు ప్రధానమంత్రి స్థాయిలో అనడం ఆశ్చర్యకరం. రాజకీయంగా ఏమైనా విమర్శించుకోండి, కానీ దేశము, దేశ శత్రువుల మధ్య పోరాటం అంటే అది చాలా అభ్యంతరకరమైన మాట. అంటే భారతీయ జనతా పార్టీని ప్రశ్నించి వ్యతిరేకించే వాళ్ళందరూ దేశద్రోహులు, దేశ శత్రువులు అనే లాజిక్ బీజేపీకి రాజకీయంగా ఎంత ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేయదు. భారతదేశ ప్రజాస్వామ్యానికి అది అలంకరణ కాదు, భారతదేశం పట్ల ప్రపంచ దేశాల్లో చాలా చిన్న చూపు కూడా వస్తుంది. ఈ దేశంలో మెజారిటీ దేశద్రోహులు అనట, ఈ దేశ ఎంపీలు దేశ శత్రువులు ఎలక్ట్ అవుతారట. ఎందుకంటే బీజేపీ కాని వాళ్ళు చాలామంది ఎంపీలు ఉంటారు కదా, అంటే వాళ్ళంతా ఇక దేశ శత్రువులే కదా, దేశ శత్రువులే ప్రధాన ప్రతిపక్షం అట. అంటే భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమే భారతదేశ శత్రువులట, భారతదేశ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షము ఇతర ప్రతిపక్షాలు పాకిస్తాన్, చైనా ఏజెంట్లట అని అది మోడీ అంటూ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడంటే ప్రపంచంలో భారతదేశ గౌరవం పెరుగుతుందా? మీరు ట్రంప్ కూడా బైడెన్ ఇలా అన్నాడు, బైడెన్ ట్రంప్ని ఇలా అన్నాడు, నా అనుమానం ఆఖరికి ఇమ్రాన్ ఖాన్, షరీఫ్లు కూడా ఇలా తిట్టుకుంటున్నారో లేదో. ఇలా దేశ శత్రువులు, దేశం అని ఈ డైకాటమ్, ఈ బైనరీ తీసుకొస్తానని అనుకోను. అందువల్ల ఈ దేశం అందరిది, అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నవాళ్ళు దేశభక్తులు. మోడీని దేశద్రోహి అన్నా, రాహుల్ గాంధీని దేశద్రోహి అన్నా అంగీకరించలేము. అందువల్ల ఈ దేశము, దేశ శత్రువులనే కంపారిజనే పూర్తిగా అభ్యంతరకరం.